అంటే వాడేం చదువుకోలేదు కదండి, అందుకని కాకి బట్టలే వేసుకుంటారండి. నేను ఎంఏ చదివానండి. ఎంఏ చదివా అన్నమాట, అయితే బాగా క్లీన్ చేయగలవు. ఎక్స్క్యూజ్ మీ సార్, నా క్లినిక్ కొంచెం కొత్త, కొంచెం ఆలస్యమైనా గానీ మీరు వెళ్ళినైనా గడి వేసుకుని బాగా క్లీన్ చేసుకో. హలో, చూడండి మాస్టారు, ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి? నా నక్షత్రం మీ నక్షత్రం ఒక్కటేనన్న మాట. అయితే మీకు వారఫలం కాదు, దినఫలమే చెబుతాను. ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది. హలో, ఇవాళ మన జాతకం పులి పులే, ఇక దానికి తిరుగులేదు. అలాగే ఉంటా సార్. మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్, వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా లేవో ఒకసారి చూసుకోండి. ప్రాపర్టీసా? నా బంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏముంటాయ్యా? టూత్ పేస్ట్, టంక్ క్లీనర్, బ్రష్ ఇవి తప్ప? అయ్యో అలా అనకండి సార్, మీరు టంక్ క్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి, మా ఉద్యోగాలే పోతాయి. సో మీ టంక్ క్లీనర్ ఇస్ ఈక్వల్ టు మా జీవితాలు. మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే. నీతో నా ప్రాణం మీద వచ్చి పడింది అయ్యా. అయ్యో అలా అనకండి సార్, మీరు ఒకసారి లోపలికి వెళ్ళి పరీక్షించుకుంటే. చాలా చాందసుడు లా ఉన్నావు. నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి చాందసుని చూస్తే మరీ జాలి. పద 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 పద. సర్వం మాయా. బానే ఉన్నాయి సార్, మూడు దొంగతనాలు, ఆరు యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేస్. నేను అడిగిన కేసుల గురించి కాదు, నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేమో చదవటం అనుకుంటున్నా. ఎస్ సార్. మీరే అనమన్నారు కదా సార్. షట్ అప్. నా పేరు చెప్తే పశువులు వాల్బోసులు కూడా తిన్న మానేస్తాయి, తెలుసుకో. ఏమిటి దుమ్ము ఇవాళ తుడిచావా? టూ టైమ్స్ సార్. నేను తరుటే మార్చేస్తున్నాను, తుడిచే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గేయడం సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్, మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురిలో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి ఎలా వస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళా పని చేసే, ఆ తర్వాత మార్కెట్ కెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే చురు చేసుకోవయ్యా, ఉమ్మే కదా. అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. బో. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏమిటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉందే. ఇందులో వింతే ఉంది సార్, మీరిచ్చిన 10,000 ఉంది కదా.
ఆ పదవిని పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదట నమస్కారం మీరు చేసుకున్నాను అక్కడికి వెళ్ళాం. తీరా వస్తే మీరు డ్యూటీ మీద ఇక్కడ ఉన్నారని తెలిసింది. ఇవాళ నేను వచ్చేసాం. ఆశీర్వదించండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడి. డాక్టర్ గారు, మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టాన్ని సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చేసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవాయ్. ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి. పాపం మీరు పర్మిషన్ ఇస్తే వార్డ్ లో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెన పొందుతాం. షూర్ తప్పకుండా. మా తాలూకట అంతే ప్రసీన్. దీవించండి. వదినా నసుద్రా దీవించు. థ్యాంక్ యూ డాక్టర్ బాబు గారు. డాక్టర్ బాబు గారు థ్యాంక్ యూ సార్. లోపల పేషెంట్ బాగు స్వీట్. పోలీసులు బాగాలే, పేషెంట్లు బాగాలే. వెళ్ళమ్మా వెళ్ళు. థ్యాంక్ యూ బాబు. నమస్కారం అండి. నా కొత్తగా పెళ్ళయింది. ఈ హాస్పిటల్ లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను, కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తేనండి దేవస్థానం. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా, సిద్ధంగా ఉండు. పొద్దున్నే కదా పెళ్ళయింది అన్నాను, అప్పుడే కడిపేటి. దాని మొగుడు ఎవరనుకుంటున్నా? గొప్ప పహిల్మాన్. ఎంత పహిల్మాన్ అయితే మాత్రం పొద్దున పెళ్లి చేసుకుని రాత్రి గర్భం తంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతే, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు, అది మా చిన్నమ్మాయి. ఇంట్లోంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచి పెట్టింది. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పహిల్మాన్. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ కి రివర్త్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మదొడ అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. విమర్శం కదా, ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా, ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు తుడిచాను సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా, ఇక ముందెప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసా. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉట్టుకోవడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావడం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వధవు పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీటికి ఏమంటారు సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలకి వెళ్ళేద్దావనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్ లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? చేయించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై. గో. నాన్న నాన్న నాన్న, అరే కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా? విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం, తిట్లు పడకుండా పోలీస్ పని చేయలేదు చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పెట్టంత ఉద్యోగం. నువ్వు కైడే కాదు సావాసం చేయబట్టి మనకి కష్టాలు వచ్చాయి. ఇదేమిటయ్యా, మీరు లోపల ఉండిపోయారు? మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా?
మా తల్లల్ని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్. అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి. ఈ విధంగా మా తల్లిని తెచ్చుకుంటున్నా. నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నా గుండె కరిగి నీరైపోతుందయ్యా. సరే ఎస్పి గారితో నేనేదో చెప్పుకుంటాను అన్నట్టు ఆ ఆడవాళ్లతో పాటు ఇద్దరు రౌడీ వధవులు కూడా ఉండాలి. వాళ్ళేరి వాళ్ళు హరికథలో పక్క వాద్యాలు కదండి, వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాడు బయటకు వెళ్ళమన్నారండి. అని చేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసామండి. సరే మీరు బయటకు వచ్చేయండి. నువ్వు ఉండిపోయా వేళతో పాటు లోపల? నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్. నువ్వా? వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు గనక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను. నీకెవరన్నారు? నువ్వు లంచాలు గిల్లుతున్నావని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసుకు చచ్చిపోయింది కదా. కాదు సార్, కెరసాలు పోసుకుంది సార్. సరే ఏదో ఒకటి నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు. తులసమ్మ మా ఇంట్లో అద్దుకుంది కదా సార్, ఆవిడ అరెస్ట్ చేశాం కదా సార్. నేను లోపల ఉండి ఆవిడ విడిపించి మహిళాలోకాన్ని గౌరవించాను సార్. అలా గౌరవించడానికి ఆవిడ ఎంతకెళ్ళావు? లేదు సార్, సోదరుగా భావించడానికి చెప్పు. ఒక నెల అది ఎక్స్ట్రాగా ఇస్తున్నా సార్. అది అలా చెప్పు. ఉరికమ్మ ఎక్కేవాడిని కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషివు నువ్వు. నీ త్యాగాన్ని ఈ దేశం భరించలేదు. నువ్వు లోపలికెళ్ళు. లోపల ఉక్కుపోసేస్తుంది సార్, బండిని తడిచిపోయిన చూడండి సార్. ప్రాణం వేయించి నీ కోసం ఏసీ పట్టిస్తారు. వెళ్ళు లోపలికి.